अंदर की नमस्कार। वार्तलो एंटरटेनमेंट कोसम मात्रमे कंट्रोवर्शियल कोसम कादु। सो एंजॉय चेयंडि, प्रेस मीट पेट्टकंडि। इंदुलो अनुकरणकि वीलुगा उन्न पेर्लनि मात्रमे तीसुकुन्नाम्। इतरुलु अन्यथा भाविंचकूडदनि मा प्रार्थना। హైదరాబాద్లో శిల్పకళా వేదికలో F3 ప్రీ రిలీజ్ సంబరాలు ఘనంగా జరిగాయి। ఈ వేడుకల్లో దగ్గుపాటి వెంకటేష్, मेगा प्रिंस वरुण तेज, मिल्की ब्यूटी तमन्ना, हनी इज द बेस्ट मेहरीन, राजेंद्र प्रसाद, अन्नपूर्णा, वै विजया प्रगति, वेन्नेला किशोर मरियो सुनील 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 म्यूजिक डायरेक्टर देवीश्री प्रसाद, एडिटर तम्मी राजु, स्टार प्रोड्यूसर दिल राजू, डायरेक्टर अनिल रावीपुड़ी, अनिल रावीपुड़ी, अनिल रावीपुड़ी, पालु पंचुकुन्नारो F3 सिनेमा की पूरी जगन्नाथ, त्रिविक्रम श्रीनिवास, नागार्जुन, नागबाबू, ऐश्वर्य राय, दीपिका पड़कुने, काजल, दग्गुबाटी राणा तदितरलु शुभाकांक्षलु तेलिया परिचारु। प्रपंच नलमूलल नुंडि USA जो बैडेन, पुटिन, जिंगपिन, जैकी चैन, माइक टाइसन, बिल क्लिंटन, अमिताभ बच्चन, गोविंदा, ऋतिक रोशन, F3 सक्सेस अव्वालनी अभिनंदनलु अंदिचारु। F3 షూటింగ్ దేశంలోని వివిధ ప్రాంతాలు బాంబే, బెంగళూరు, కొచ్చిన్, జైపూర్, కాన్పూర్, నాగ్పూర్, షోలాపూర్, కాకినాడ, అద్దంకి, భీమవరం, ధర్మవరం, గోకవరం, గన్నవరం లో కోవిడ్ కారణంగా చేయలేకపోయారు। ఈ ఈవెంట్ కి హైదరాబాద్ లో వివిధ ప్రాంతాలు
బేగంపేట్, షేక్ పేట్, ధూల్ పేట్, ఆనంద్ నగర్, వికారాబాద్, దోమలగూడ, దిల్సుఖ్ నగర్, పంజాగుట్ట, కూకట్పల్లి నుంచి సినీ రంగంలో చెయ్యి తిరిగిన వ్యక్తులు కదలి వచ్చారు. ఎఫ్ 3 సినిమా చూసిన సినీ ప్రముఖులు వారి ఆనందాన్ని పంచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, ఈ ఎఫ్ 3 సినిమా నాకు ఘరానా మొగుడు ప్లస్ రౌడీ అల్లుళ్ళ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని డైరెక్టర్ భుజం తట్టారు. యువరత్న బాలకృష్ణ గారు, ఎఫ్ 3 సినిమా కలెక్షన్స్లో అన్స్టాపబుల్ అని నొక్కి ఒక్క అనిచ్చారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, ఈ అనిల్ రావిపూడి సినిమా చూస్తుంటే ఇతను జంధ్యాల గారి దత్తపుత్రుడని కొనియాడారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, నేను ఎఫ్ 3 పాటలు విన్నాను, నేను దుబాయ్లో ఉన్నాను అని భరోసా ఇచ్చారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఈ సినిమా చూసి ఇది నాటు 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 అని స్టెప్ వేస్తూ వెళ్ళిపోయారు. మళ్ళీ తిరిగి ఫోన్ చేసి ఈ సినిమా కత్తిలా ఉందని కితాబు ఇచ్చారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఎఫ్ 3 గురించి ఈ పంచు సూపరు ఆ పంచు సూపరు పంచుల మీద పంచులు పంచే ఎఫ్ 3 దీనెవ్వ తగ్గేదేలే అని అన్నారు. ఎస్ఎస్ రాజమౌళి గారు మన జక్కన్న ఈ ఎఫ్ 3ని టెలిస్కోప్లో చూసి ఒక పాటలో 63 రోలో ఉన్న 24 డ్యాన్సరు ఉంగరం లెఫ్ట్ హ్యాండ్కి పెట్టుకున్నాడని కరెక్షన్ చెప్పారు. డార్లింగ్ ప్రభాస్ ఎఫ్ 3 గురించి మాట్లాడుతూ, ట్రైలర్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి అని ముద్దు పెట్టుకున్నారు. ఇటీవల దిల్ రాజు గారి ఆఫీసుకి కొందరు వచ్చారు. దిల్ రాజు గారితో, సార్ ఎఫ్ 3 టికెట్లు రేట్లు పెంచుకుంటామన్నారు. దానికి దిల్ రాజు గారు, గెట్ అవుట్ ఫ్రమ్ మై ఆఫీస్, గెట్ అవుట్ అని ప్రేమగా చెప్పి మర్యాదగా పంపించారు. ఇటీవల ఎయిడ్స్ గురించి జరిగిన ఒక కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ గారు పాలు పంచుకున్నారు. ఎయిడ్స్ రాకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలి అన్న ప్రశ్నకు ఆయన, ఎయిడ్స్ రాకుండా ఉండాలంటే ఏమి చెయ్యకూడదు అని సమాధానమిచ్చారు. ఎఫ్ 3 డబ్బు చుట్టూ తిరిగే కథ. డబ్బు గురించి ఒక మహాకవి
డబ్బులు ఎవరికి ఊరికే రావు అని సందేశం ఇచ్చాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. ఇవే వార్తలు మళ్ళీ F4 ప్రీ రిలీజ్ ఈవెంట్లో తిరిగి ప్రసారమవుతాయి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ నేను దిల్రాజ్ గారికి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఇది మళ్ళీ చేయమని ఆయన అడిగారు, అందుకు ట్రై చేశాను. ఏదైనా చిన్న చిన్న తప్పులు ఉంటే క్షమించండి. అండ్ నేను మీకు F3 అనే సినిమా భయ్యా, మీ ఫ్యామిలీ అంతా కలిసి కరోనా వెళ్ళిపోయిన తర్వాత ప్రతిరోజు థియేటర్లో పండగ చేసుకోవచ్చు భయ్యా, అంత హ్యాపీగా నవ్వుకోవచ్చు, అందరి ఇమ్యూనిటీ పెరిగిపోతాయి ఈ సినిమా చూసిన తర్వాత. అది నేను చెప్తున్నా, గ్యారంటీ ఇస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నిజంగా అనిల్ రావుపూడి గారికి, అలాగే నాకు షూటింగ్ సమయంలో చాలా సపోర్ట్ ఇచ్చిన అందరికీ, వెంకటేష్ గారికి, వరుణ్ గారికి, మెహరీన్ గారికి, అందరికీ మా ఆర్టిస్టులందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ అండి. సో మీరందరూ మళ్ళీ F3 థియేటర్లో మీ అందరి సొక్కాలు టైట్ అవ్వబోతున్నాయి, నవ్వి నవ్వి లైట్గా ఉబ్బుతారు అందరూ, ఇమ్యూనిటీ కూడా బాగా పెరుగుద్ది. ఆల్ ది బెస్ట్ భయ్యా, విషింగ్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ.